చూపించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు. కానీ ఇక్కడున్న మా డాక్టర్లందరూ రోగిని ప్రేమించేవాళ్ళే, మనసిచ్చేవాళ్ళే. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఎవరు మాట్లాడినా సరే హ్యూమన్ టచ్ గురించి మాట్లాడుతుంటే అరే నేను ఎప్పుడూ మాట్లాడాను కదా అనిపిస్తుంటుంది. అప్పట్లో నేను కూడా డాక్టర్ని, అదే ఫేక్ డాక్టర్ని. అండ్ అదే విషయాన్ని మీ విపిన్ గారు చెప్పినప్పుడు నాకు అది స్పృహలోకి వచ్చింది. నిజంగా చాలా సత్యం అది. ఆ హ్యూమన్ టచ్ ఉండే మ్యాజిక్ అంతా ఇంత కాదు. నేను కూడా ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఇంట్లో కుంటుకుంటున్నావు, నడువు నొప్పులతోటే ఉంటుంటాను, ఎవరైనా డాక్టర్ వచ్చి చూసి అబ్బాయి ఏం పర్లేదండి చాలా అసలు ఇది పోయేది అనగానే సగం నొప్పిపోతుంది. అది సైకలాజికల్గా ట్రూ. అందుకని మీరు అన్నట్టుగా హ్యూమన్ టచ్ అన్నది, ఆ మాట అన్నది అది మంత్రంలా పనిచేస్తుంది. కాబట్టి అలానే మాట మాటికి నేను డాక్టర్ని పిలవను అనుకోండి, వాళ్ళని వాళ్ళని ఇంటికి పిలవకూడదని అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళతో అవసరం రాకూడదని అనుకుంటాను. ముఖ్యంగా వెరీ హ్యాపీ అండి. ఈరోజున నా స్నేహితులు, నాకు అత్యంత ఆప్తుడు, మా కుటుంబ సభ్యుడు, నన్ను అమితంగా ప్రేమించేవాళ్ళు పరస్పరం, మా గోపి గారు ఈరోజు నా హాస్పిటల్లో రమ్మని ఆహ్వానించినప్పుడు వారితో పాటు రమేష్ గారు కూడా వారితో పాటు ఈ రోజున ఈ స్టార్ హాస్పిటల్లో అంతర్భాగంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ కీమోథెరపీ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ట్రూ బీమ్ అనే ఒక ప్రిసైజ్గా క్యాన్సర్ సెల్స్ని చంపేయడం టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా పొందుపరచడం అనేది, అది నా చేతుల మీదుగా ఈ రోజున ఆరంభించడం అనేది, ఇది నాకు ఎనలేని సంతృప్తిని, ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. అవకాశం నాకు ఇచ్చినందుకు మా గోపి గారికి, రమేష్ గారికి, తదితర డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాంటివి కామ్గా చేసుకునేవి కాదండి, ఇవన్నీ 10 మందికి మనం తెలియ చెప్పాలి. ఇది ముఖ్యంగా రోగులు రోగం బారిన పడ్డారు, వచ్చారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు అంటే కామ్గా జరిగేది కాదు. రోగం వచ్చిన తర్వాత ఎవరేం చేయలేము, కానీ రాకుండా చేసుకునే అవకాశాలు ఎన్నో ఉండి కూడాను ఆ అవగాహన లేక ఆ రోగాల బారిన పడుతూ ఉంటే జస్ట్ దాన్ని నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆ అవేర్నెస్ని ప్రివేల్ చేసేవాళ్ళు ఒకళ్ళు బాధ్యత తీసుకుంటే బాగుంటుందే అని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అది నా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ జరిగింది. నేను వెరీ సక్సెస్ఫుల్గా బ్లడ్ దొరకని పరిస్థితి లేకుండా చేయగలిగాను ఈ రోజున ఈ మన ఉభయ రాష్ట్రాల్లో. అలాగా ఒక మనిషి పూనుకుంటే చెయ్యగలం, అలాగా ఒక మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది ఆ అవగాహన పెంచుకుంటే కనుక ఈ రోజున క్యాన్సర్ కూడా మనం నిర్మూలించే పరిస్థితి లేదా నివారించే పరిస్థితి, రోగగ్రస్తులైతే కనుక అది ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టగలిగితే కనుక అది పెద్ద జబ్బు కాదు. ఆ రకంగా ఒక అవగాహన రావాలి.